మారిషస్ దేశ ప్రధానమంత్రి అయినటువంటి ప్రవీణ్ కుమార్ జగన్నాథ్. కమలాదేవి హారిస్ ఎవరు నాన్న అంటే మన భారత సంతతికి చెందినటువంటి మహిళ అండి. ఇతని పూర్వీకులు ఏ ప్రాంతానికి చెందినవారు అంటే భారతదేశానికి చెందినవారు. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే అవిభాజ్య భారతదేశంలోని పంజాబ్ ప్రావిన్స్ కి చెందినవారు. అగ్ని సిరీస్ లో ఉన్నటువంటి ఆరు క్షిపణుల్లో కొన్ని మీడియం రేంజ్ కి చెందినవి ఉంటాయి, మరికొన్ని ఇంటర్మీడియట్ రేంజ్ కి చెందినవి ఉంటాయి, లాంగ్ రేంజ్ కి చెందినవి కూడా ఉంటాయి. గ్రహాల యొక్క సహజ ఉపగ్రహాలు మూన్స్ అనగానే ఫస్ట్ మెర్క్యూరీ, ఎటువంటి సహజ ఉపగ్రహాలు లేవు. వీనస్, ఎటువంటి సహజ ఉపగ్రహాలు లేవు. ఎర్త్ ఒకే ఒకటి ఉంది, దాని పేరు చంద్రుడు. ఆ తర్వాత ఏంటినా మార్స్, మార్స్ కేవలం రెండు మాత్రమే ఉంటాయి. ఆ రెండింటిలో ఒకటి డీమోస్, అయితే మరొకటి ఫోబోస్. ఫోబోస్ ఫోబోస్ నెక్స్ట్ జూపిటర్, దాదాపు 79 ఉన్నాయి. అందులో రెండు ప్రధానంగా గుర్తుంచుకోవాలి, ఒకటి గనిమీడ్, అయితే మరొకటి యూరోపా. యూరోపా సాటర్న్ అనగానే దాదాపు 82 ఉన్నాయి. అందులో కూడా ప్రధానంగా రెండింటి పేర్లు గుర్తుంచుకోవాలి, ఒకటి టైటాన్, అయితే మరొకటి అట్లాస్. నెక్స్ట్ యురేనస్, 27 ఉన్నాయి. అందులో ఒక దాని పేరు గుర్తుంచుకోవాలి, దాని పేరు టైటానియా. నెక్స్ట్ నెప్ట్యూన్, 14 ఉన్నాయి. అందులో ఒక దాని పేరు గుర్తుంచుకోవాలి, దాని పేరు ఏంటంటే ట్రిటాన్. ట్రిటాన్ త్రిపుర అనగానే కృష్ణ. నెక్స్ట్ క్లౌడెడ్, లియోపార్డ్. నెక్స్ట్ బైసన్ లేదా రాజుభరి. గుజరాత్ అనగానే ఘీర్ లేదా ససన్ ఘీర్, గిర్నార్. ఏషియాటిక్ లయన్స్ అనగా ఆసియా సింహాలకు ప్రసిద్ధిగాంచింది జస్టిస్ టీవీ రాధాకృష్ణన్. ఈ మహానుభావుడి పూర్తి పేరు తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్. ఇతని ప్రత్యేకత ఏంటి అంటే తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి, ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు. రాజపతి యొక్క న్యూ నేమ్ ఏంటి అంటే కర్తవ్యపత్. అసలు మరి కర్తవ్యపత్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రోజు ప్రారంభించారు అంటే 2022 సెప్టెంబర్ 8. త్రిపుర రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ ఆర్య. ఆంధ్రప్రదేశ్, మరి ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా ఎవరు పదవీ బాధ్యతలు స్వీకరించారు అంటే జస్టిస్ షేక్ అబ్దుల్ నజీర్. మహారాష్ట్ర, మరి మహారాష్ట్ర నూతన గవర్నర్ గా ఎవరు పదవీ బాధ్యతలు స్వీకరించారు అంటే రమేష్ బైస్. ఉత్తరప్రదేశ్ మహిళా గవర్నర్ ఆనందీబెన్ పటేల్. యక్షగానం అనగానే కర్ణాటక, చిందు యక్షగానం లేదా చిందు భాగవతం అంటే తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్. అస్సాం రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి బిహు ఫెస్టివల్ బొహాగు ఫెస్టివల్ పేరుతో, అంతేకాకుండా రొంగలి ఫెస్టివల్ పేరుతో ప్రసిద్ధిగాంచింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఏదైనా ఒక పథకం పేరు ఇచ్చేసి ఆ పథకాన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖను గుర్తించండి, లేదా అమలు చేసేటువంటి డిపార్ట్మెంట్ను గుర్తించండి, లేదా అమలు చేసేటువంటి సంస్థను గుర్తించండి. సింపుల్గా చెప్పాలి అంటే నోడల్ ఏజెన్సీని గుర్తించండి. 2018 నుండి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ మాసాన్ని జాతీయ పోషకాహార మాసంగా లేదా రాష్ట్రీయ పోషణ్ మాగా ఎవరు నిర్వహిస్తున్నారు? కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందండి, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. తూర్పు తీరంలో ఉంది, మరొకటి పశ్చిమ తీరంలో ఉంది. ఇది కోల్కతా ఓడరేవు, ఇది కాన్లా ఓడరేవు. దీనికి ఎవరు పేరు పెట్టారు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. దీనికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఎస్కే ధార్ లేదా ఎస్కే థార్, ఈ మహానుభావుడు ఒక కమిషన్ కు చైర్పర్సన్ గా పనిచేశాడు. ఆ కమిషన్ పేరు ఏంటి అంటే లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్, భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్. బ్యాడ్మింటన్ అనగానే నెక్స్ట్ మనకు ఏ కప్ గుర్తు రావాలంటే అగర్వాల్ కప్ అండి, అగర్వాల్ కప్ అండి. డేవిస్ కప్ కానీ ఫెడ్ కప్ కానీ ఈ రెండు కూడా టెన్నిస్ కు సంబంధించినటువంటి వరల్డ్ టీమ్ ఛాంపియన్షిప్స్. ఫుట్బాల్ అనగానే మనకు ప్రధానంగా కొన్ని ట్రోఫీలు లేదా కొన్ని కప్పులు గుర్తు రావాలన్నాను, అందులో ప్రధానమైనది డ్యూరాండ్ కప్ అండి. ప్రజాకవి కాళోజీ నారాయణరావు దక్కించుకున్నటువంటి అత్యున్నతమైన అవార్డు అనగానే ఏం గుర్తుకు రావాలి? విభూషణ్ గుర్తుకు రావాలి. 1999లో భారతదేశం పాకిస్తాన్ తో చేసిన కార్గిల్ యుద్ధంలో జూలై 26న విజయం సాధించింది. జూలై 26న విజయం సాధించింది కాబట్టి ప్రతి సంవత్సరం జూలై 26ని మన భారత ప్రభుత్వం ఏ దినోత్సవంగా నిర్వహిస్తుంది అంటే కార్గిల్ విజయ్ దివస్ గా. సముద్రం యొక్క లోతును కొలవడానికి ఉపయోగించేటువంటి ప్రమాణం పేరు ఏంటిన అంటే ఫాథమ్. న్యూయార్క్ నగరం అనగానే ఇక్కడ కొన్ని సంస్థలు గుర్తుకు రావాలి, అందులో ఒకటి యుఎన్ఓ,
రెండవది యుఎన్ ఉమెన్, మూడవది యుఎన్ డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నాలుగోది యునిసెఫ్. నెక్స్ట్ వాషింగ్టన్ డిసి అనగానే ఇక్కడ మనకు ప్రధానంగా రెండు ఆర్థిక సంస్థలు గుర్తుకు రావాలి. అందులో ఒకటి ఐఎంఎఫ్, అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, రెండవది ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఐబిఆర్డీనే మనం ఏ పేరుతో పిలుస్తాం అంటే ప్రపంచ బ్యాంక్. ఇటలీలోని రోమ్ అనగానే మనకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి మూడు సంస్థలు గుర్తుకు రావాలి. అందులో ఫస్ట్ వన్ ఎఫ్ఏఓ, అయితే సెకండ్ వన్ డబ్ల్యూఎఫ్పి, అయితే థర్డ్ వన్ ఏంటి అంటే ఐఎఫ్ఏడి. నూతన రాష్ట్రపతి చే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి వ్యక్తి. మరి నూతన రాష్ట్రపతి చే ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు అంటే భారత ప్రధాన న్యాయమూర్తి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. మిజోరాం మీరు సింపుల్ ఏమని గుర్తుంచుకోండి నాన్న అంటే గురామచ జాపత్రిమి అని గుర్తుంచుకోండి. ప్రాచీన భారతదేశ చరిత్రలో అతి గొప్ప చక్రవర్తి అయినటువంటి అశోకుడిని కొన్ని శాసనాలలో ఏమని పేర్కొంటారు అంటే ప్రియదర్శిని అనే పేరుతో పేర్కొనడం జరుగుతుంది. ఇంకా పూర్తిగా చెప్పాలంటే దేవానాం ప్రియ ప్రియదర్శిని అండి. 250 మంది సభ్యులలో ఎలక్టెడ్ అంటే ఎన్నికయ్యేవారు ఎందరు అంటే 238 మంది అండి. ఎన్నికయ్యేవారు 238 మంది. 250లో 238 మినహాయిస్తే మిగతా 12 మంది ఎవరు నానంటే నామినేటెడ్ మెంబర్స్ అంటున్నాం. గరిష్టంగా లోకసభలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉండడానికి అవకాశం ఉంది నానంటే 552 మంది ఉండడానికి అవకాశం ఉంది. ఎన్టీపీసీ తరపున ఈ ప్రాజెక్టుని తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నిర్మించారు అంటే బెల్ అనే సంస్థ నిర్మించింది. కేంద్రంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఉంటే రాష్ట్రానికి వచ్చేసరికి ఒక గవర్నర్ మాత్రమే ఉంటాడు. ఆ తర్వాత కేంద్రంలో ప్రధానమంత్రి ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటాడు. అక్కడైన మంత్రిమండలే, ఇక్కడైన మంత్రిమండలే, అక్కడ అటార్నీ జనరల్, అయితే ఇక్కడ అడ్వకేట్ జనరల్. తెలంగాణ అనగానే ఒకవైపు అమ్రాబాద్ గుర్తుకు రావాలి, మరోవైపు కవ్వాల్ గుర్తుకు రావాలి. ఇది నాగర్ కర్నూలు జిల్లా, ఇది మంచిర్యాల జిల్లా, ఇది నల్లమల అడవులు, ఇది జన్నారం అడవులు. దీని ప్రత్యేకత ఏంటి, ఈ దేశంలోనే అత్యధికంగా ఓపెన్ ఫారెస్ట్ ను కలిగి ఉన్న టైగర్ రిజర్వ్. దీని ప్రత్యేకత ఏంటి, గత దశాబ్ద కాలంలో అత్యధిక విస్తీర్ణంలో అడవులు క్షీణించిపోయినటువంటి టైగర్ రిజర్వ్.